జాన్ చూడండి మన ఆత్మ సంబంధం కదండి దీన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలి కదా పేతురు గారు అదే అడిగారండి మేము సమస్తమే విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం ప్రభువా అయితే మరి మాకేంటి అనే కదా అన్నమాట మరి అయితే మరి మాకేంటి విడిచిపెట్టి వచ్చేస్తున్నాం మరి మాకేంటంటే ప్రభు అన్నాడు నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి వస్తున్నావు కదా నా నిమిత్తం సువార్త నిమిత్తం విడిచిపెడితే నూరంతల ప్రతిఫలం నిత్య జీవాన్ని సంపాదించుకుంటావయ్యా అదయ్యా నీకు కావాల్సింది మరి అది నువ్వు సంపాదించుకోవాలంటే ఉత్తినే వస్తే వెళ్ళిపోతుందా పేతురు నన్ను వెంబడించవయ్యా అని పేతురు అనగానే పేతురు ఏం చేశాడండి ఇప్పుడే వస్తాడండి ప్రభు అన్నాడా వెంటనే వల విడిచిపెట్టాడు తల్లిదండ్రులు విడిచిపెట్టాడు తనకున్న ఆస్తిపాస్తులు విడిచిపెట్టాడు ఏముందో అన్ని విడిచిపెట్టి ఉన్న బలంగా యేసుని వెంబడించాడు ఏమీ కుంటు సాకులు చెప్పలేదు అందుకే తెగించి అడగగలిగాడు చూసారా అందుకే అడగగలిగాడు ప్రభు మరి మన సమస్తాన్ని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టాడు కనుక అడగగలిగాడు మనం వస్తున్నాం 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 అంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాం ఆ ధైర్యం పేతురు గారి దగ్గర ఉందంటే తను ఆచరించి చూపించాడు కనుక మనకున్న బంధం సామాన్యమైనది కాదండి ఎవరో జాని గారు ఎవరో ప్రభాకర్ రావు మీకు నాకు ఏంటి సంబంధం ఆత్మ మనందరినీ కలిపిందండి ఇది ఎంత మంచి ప్రేమ తెలుసండి ఆత్మ కలిపింది ఆ ఆత్మ బంధం ఈనాటివి కాదు తండ్రిలో నుండి వచ్చిందండి ఎవరో ఒకరు వచ్చారు మా ఊరు వచ్చారు పాపం ఎక్కడెక్కడ వారో వాళ్ళ కులం ఏంటో తెలియదు మతం ఏంటో తెలియదు ఎవరెవరో తెలియదు కానీ ప్రభువు నమ్ముకున్నారు ప్రభువు నమ్ముకున్న బిడ్డలుగా ఆ ప్రాంతానికి వచ్చి మాతో సహవాసంలో పాల్గొన్నారు ఎవరింటికి వచ్చారో వాళ్ళతో పాటు పాల్గొన్నారు వాళ్ళు పెట్టింది తిన్నారు వాళ్ళు ఎక్కడ పడుకోమంటే అక్కడే పడుకున్నారండి అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు కానీ ఆత్మబంధం నడిపించింది వాళ్ళతో అన్న నమ్మ మీరు ఎక్కడికి వెళ్ళా మనం బంధువులమే ఎక్కడికి వెళ్ళా మనం బంధువులేనమ్మా దేవుడు ఎంత గొప్పగా చూసారు కనుక ఆత్మబంధం శాశ్వత కాలము ఉండేది శరీర బంధం కొద్ది కాలం ఉండేది మన నాన్న ఎంతసేపు ఉంటాడు వయసు అయిపోయేదాకా ఉండొచ్చు మధ్యలోనే వెళ్ళిపోవచ్చు అమ్మ భార్య బిడ్డలు కుటుంబం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఆత్మబంధం మాత్రం శాశ్వత కాలం ఉండేది మరొక మంచి మాట చూడండి ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయం ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి అన్నాడు చూడండి ఆత్మ కలిగించు బంధం సమాధాన బంధం ఆత్మ కలిగించేది ఆత్మ వలన పుట్టిన బంధం ఇది మనుషుల వల్ల పుట్టింది కాదు ఈ బంధం శాశ్వత కాలముగా ఉండేది కనుక దీని పట్లే శ్రద్ధ వహించాలంటాడు అంటే ఎక్కడికి వెళ్ళినా మన చేతిలో బైబిల్ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సువార్త దేవుని మాటలు అందిస్తూనే ఉండాలి వీటి మీద శ్రద్ధ ఉండాలి అంటున్నాడు మన పనులు మనం చేసుకుంటున్నా కూడా ఇదిగో దేవుని యందు మనం భక్తి కలిగి ఇది మనం చేసుకోకపోతే మనం ఎప్పటికీ దేవునిలో ఉండలేం కదా దేవునికి దూరం అయిపోతాం ఒక పూట భోజనం చేయకపోతే మనం ఉండగలము ఒక పూట భోజనం చేయకపోతేనే శరీరం అంతా నివసించిపోతుంది రెండో పూటకి శరణ పెట్టాలి మూడో పూటకి జాయిన్ చేయాలి శరీరంలో ఉన్న ఈ ఆహారం తినకపోతే అలా అయిపోతుంది కదా మరి ఆత్మను కాపాడుకోవడానికి ఈ జీవాహారం మనకు వద్దా ఈ ఆహారం మనం తినొద్దా మరి ఎందుకంటే మనకి ఈ బాధ ఎంత అంటే ఆత్మను ధరించుకున్నాం ఆత్మను ధరించుకున్న మనం రక్షించబడ్డా బాప్తిసం పొందామా పొందామండి పొందలేమండి అందరూ బాప్తిసం పొందారండి గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చూడు త్వరగా గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు ఎవరు ఎవరంటండి బాప్తిసం పొందాలంటే ఎవరిని ధరించి చేసుకున్నాం అంటే ఇప్పుడు మనలో ఉన్న బంధం ఏమైపోయింది వీడు మావాడు కాదు అందరూ మనవాళ్ళే అందరూ మనవాళ్ళే వీడు మావాడు కాదు ప్రపంచమంతా ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలైతే దేవుని పిల్లలందరూ అందరి వారం మనం అందరి వారం కొందరి వారం కాదు అందరి వారం క్రీస్తుని ధరించుకున్నామంటే ఇప్పుడు క్రీస్తుని బంధం కూడా మనలోనికి ప్రవేశించింది చూసారా శరీర బంధాన్ని విడిచిపెట్టేటప్పటికి విశ్వాస బంధంలోనికి వచ్చాం విశ్వాస బంధంలో నుండి ఆత్మబంధాన్ని పెంచుకున్నాం ఆత్మబంధాన్ని పెంచుకోవడానికి యేసుని సహాయంగా కోరుకుని క్రీస్తుని ధరించుకున్నాం ఇప్పుడు నీ బంధం బలపడాలంటే జీలకర్ర బలం పెట్టాలా
పెళ్లి పెడతారు జీలకర్ర బలం పెడతారు ఒక ఆయన పెళ్లి పిలిచారు మమ్మల్ని పెద్దలు అందరం పెళ్లి పిలిచారు పిలిస్తే ఎవరో చెప్పారు మొత్తం మీద ఏమైందో తెలియదు దేవుని పెళ్లి చేయడానికి ఏమో పాస్టర్ గారిని పిలిచారు పిల్ల తండ్రి ఏమో ఒప్పుకోవట్లేదు ఆయన ఏం చేస్తాడంటే నువ్వు ఎన్ననే చేసుకో జీలకర్ర బలం పెట్టకపోతే కుదరదు అన్నాడు అలాగే చూస్తున్నాం మేము పెళ్లి పాస్టర్ గారు వేరే ఉన్నారు ఆయన మింగలాక కక్కలేక అలాగే చూస్తున్నాడు ఆయన ఇప్పుడు ఏం చేయాలి తీరా దేవుని పెళ్లి చేయడానికి కూర్చోబెట్టారు అక్కడ ఈయనేమో జీలకర్ర బలం పెడతారు కానీ కుదరదు అన్నాడు ఇంకా ఏం చేయాలో తెలియక సరే పెట్టించుకోబోమని చెప్పేసి పెళ్లి కూతున్న పక్కన కూడా కూర్చోబెట్టి జీలకర్ర బలం పెట్టించేశారు అంటే అదొక గుడ్డి నమ్మకం అనమాట నేను కూడా అలాగే చూస్తున్నాను చూశాను చూశాను అయిపోయింది నా పని అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారు చేసుకున్నాడు ఏం చేయాలి ఇప్పుడు సరే అన్నాం అప్పుడు పెళ్లి పెట్టిన మీద కూర్చోబెట్టినట్టుగా స్టేజ్ మీద కూర్చోబెట్టారు వాక్యం చెప్పారు అయిన తర్వాత అప్పుడు అక్కడ అమ్మతారు అన్నాను ఒక 10 నిమిషాలు నేను మాట్లాడతానన్నా మాట్లాడనన్నారు అప్పుడు మాట్లాడాను జీలకర్ర బలం పెడితే ఎవరయ్యా పెళ్ళి అయిపోయిందని చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పారయ్యా ఎలాగ చెప్పిన తండ్రి ఎదురుగుండా ఎవరు చెప్పారు నీకు మళ్ళా చెప్తున్నాను పాస్టర్ నుంచుని ప్రార్థన చేసినంతలానే పెళ్ళి కాదు జీలకర్ర బలం పెట్టినంతలానే పెళ్ళి కాదు రెండు మనసులు కలిసేది పెళ్ళి అది ఇరు వర్గాలకు సంబంధించింది ఈ ఈ బంధం ఉంటేనే పెళ్లి బంధం జీలకర్ర బలం పెట్టినంతలానే పెళ్లి కాదు పాస్టర్ చేతి దీవించినంతలానే పెళ్లి కాదు లా చూస్తున్నాను ఇంకా గుర్రు గుర్రు అని ఎలా చెప్తున్నారు లా చూస్తున్నాను ఇంకా ఎవరు చెప్పారు నీకు పెళ్ళి అంటే ఇదని దేవుని సిద్ధం చేసిన ఇద్దరిని ఆ బంధాన్ని బంధుత్వాడు దేవుడు ఏర్పాటు చేశాడు దాని ద్వారా పెళ్లి జరగాలి ఆ దంపతులు ఇద్దరు బాగుండాలి ఇది పెడితేనే పెళ్ళి అవుతుంది అనుకుంటే ఎన్ని జీవితాలు పాడవుతున్నాయి ఎన్ని జీవితాలు వెళ్ళిపోతున్నాయి ఇదే అనుకుంటే కదండి ఇలాగే అనుకుంటే నిజం చెప్పాలంటే అది మనుషులు ఏర్పాటు చేసింది ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో మంచిది అవ్వచ్చు కానీ ఇలాగే చేయాలని పట్టుబట్టడం మూర్ఖత్వం చర్చిలో చూసినా ఇన్ని పెళ్ళి పాడైపోతున్నాయండి చర్చిలో పెళ్లి చేసుకున్నారు 3 రోజులు తీసుకున్నారు ఇంటి దగ్గర 3 రోజులే ఇక్కడ మొత్తం అందరికి వచ్చిన చల్లగా దీవించడం మేమంటున్నాం బయటికి వెళ్ళగానే విడాకులు తీసుకున్నారు ఇంతకీ వాళ్ళ బంధం ఏంటోటి కట్న బంధం కట్న సంబంధం అంతేనా మనుషుల సంబంధం వీటి వల్లే ఆ కాపురంలో విడిపోయింది నిజంగా నేను దేవుని సంబంధం అనుకుంటే విడిపోదు కాపురం చక్కగా ఉంటారు వాళ్ళు ఎవరు చేసినా ఆ బంధం పోకూడదు కనుక క్రీస్తులోనికి వచ్చిన మనందరం బాప్తిసం పొందిన మనమందరం క్రీస్తుని ధరించుకున్నాం క్రీస్తుని ధరించుకున్నామంటే మనమందరం బంధువులమే కదండి ఆత్మ బంధువులమే కదా కనుక ఈ ఈ బంధువులో చిక్కుకోకుండా బ్రతికినంత కాలం తండ్రి కోసమో తల్లి కోసమో బిడ్డల కోసమో కాదు నేను దేవుని కోసం బతకాలి దేవుని కోసం బతకాలి నా బంధం దేవునికి తప్ప నాలో లేదు ఏమంటే వెళ్ళిపోయినంటే నేను చనిపోయినంటే దీన్ని ఎక్కడ పెట్టేస్తారు నేను ఎక్కడ పెట్టేస్తారు చాలా సంఘాల్లో ఇది కూడా భయపెట్టేస్తున్నారు ఎలా అనుకుంటున్నారు ఇదిగో నువ్వు ఎక్కడ బాప్తిసం పొందావు కాబట్టి నువ్వు ఎక్కడికే రావాలి లేకపోతే నువ్వు చచ్చావనుకో నీ దినం ఎవరు చేస్తాడు నిన్ను ఎవడు కప్పెడతాడు నిన్ను ఎవరు సమాధానం చేస్తాడు అని భయపెడుతున్నారండి బయట ఎంత భయపడుతున్నా చూసారు ఒక ఆవిడ మా చర్చికి వస్తుంటే ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళా ఉంటే కుదరదు రేపు నీకు దిక్కావుడు నువ్వు సమాధానం చేస్తారు బతుకుండగానే చంపేస్తాను అనమాట సమాధిలోకి బతుకుండగానే ఈ విధంగా కూడా భయపెడుతున్నారు ఎవరి సంఘంలో బతకుండాలా చావాలా ధనం చేయాలా ఎవరు ధనం చేస్తారో ఎవరు ధనం అవుతారో తెలియదు కదండి తెలుసా మనకి అప్పుడు మనం చూస్తాం అప్పుడు ఎంతోమంది బాంబులు పేలి చచ్చిపోతున్నారు తుపాకులు పేలి చచ్చిపోతున్నారు వరదల్లో కొట్టిపోతున్నారు మరి వాళ్ళకి ఎవరు సమాధి చేశారు అందులో దేవుని నమ్ముకున్న బిడ్డలు లేరా మరి వాళ్ళందరినీ ఎవరు సమాధి చేశారండి కుప్పల కుప్పలుగా శవాలు గుట్టలు గుట్టలుగా ఉంటే ఏం చెయ్యాలో తెలియక పెట్రోల్ పోసి తగలబెట్టేస్తున్నారు అందులో ప్రభు నమ్ముకున్న బిడ్డలు లేరా మరి వాళ్ళని ఎవరు సమాధి చేశారు మనుషుల్ని ఈ విధంగా కూడా భయపెట్టేస్తున్నారండి ఇవ్వండి ఇందుకోసం మనం బతకొద్దు అయిపో రేపు పొద్దున్న నలుగురు రారేమో నా దినం చేయరేమో అని వేలు బదిలిపోతున్నారు ఈ దినం చేయరేమో అప్పటికి ఎంతమంది ఉంటామో ఎవరు వెళ్తామో కదా మనం బతికితే దేవుని కోసం బతకాలి రోములకి రాసిన పత్రిక 14:8 నాకు లేటుగా ఇచ్చారు మరి నేనేం చేయను నా తప్పులేదు రోములకి రాసిన పత్రిక 14:8 చూడండి రోమిలి రాసిన పత్రిక 14:8 మనము బతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము చనిపోయినను
ప్రభు కోసమే చనిపోతును కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమన్న ఆత్మ బంధం వచ్చిన తర్వాత తెగింపు వస్తుందండి నువ్వు చంపినాను నరికినా నేను ప్రభు వాడను చూసారా ఆత్మ బంధంలో ఉన్న వాళ్ళం ఇదిగో నువ్వు మా గుంగ ఎక్కొద్దు అన్ని జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ వచ్చే సిక్కులు ఇవేనండి వాళ్ళ ఇంట్లో ఇంకెవరు రారండి వాళ్ళ ఇంట్లో ఏ కార్యం జరిగినా వేరే మతం పుచ్చేసుకుంది వాళ్ళ ఇంటికి మనకే సంబంధం లేదు ఈవిడికి మనకి సంబంధం లేదు వేరే మతం పుచ్చుకుందని విడిచిపెట్టి శపించి శాపనార్థ పెట్టుకోవాలి ఎంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు నేను చూసిన మాట వాళ్ళు ఏమంటారు తెలుసా నువ్వు ఏదైనా చేసుకో నేను నా ప్రభువును విడిచిపెట్టను ఏంత ధైర్యం ఆత్మబంధం ఏది గొప్పది ఇప్పుడు ఏది గొప్ప చెప్పండి శరీర బంధంలో ఏముందండి ఉత్తినే కరిగిపోతారండి ముందు అందులో కరిగిపోయే వాళ్ళు సోదరి మనలే ఉత్తినే కరిగిపోతారు గట్టిగా కొంచెం మాస ముక్కడని ముక్కలైతే కరిగిపోతారు మన సోదరి మనలు అంతే కదా ఇది మాస ముక్కల సంబంధం కాదు కదా మరి అక్కని ప్రేమగా పిలిస్తే చాలు కరిగిపోతారు ఇంట్లో విషయాలన్నీ చెప్పేస్తారు కనుక ఈ బంధం భయంకరమైందండి ఇది ఆత్మబంధం కనుకనే ఏ విషయంలోనైనా చావైనా బ్రతకైనా నాకు ప్రభు అనుకుంటున్నాం ఇది మనకి ఎవరు నేర్పారు తెలుసా ప్రభు నేర్పించాడండి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు మాట్లాడుతున్న ప్రతి మాటలోనూ మీరు బైబిల్ అంతా చదువుకోండి కొత్త నిబంధన అంతా చదవండి ఏ మాటలో చూసినా శరీర బంధం కనబడదు ఆత్మబంధమే కనబడుతుంది ఏ మాటలోనైనా శిష్యులు వచ్చి అంటారు ప్రభువా నేను నామన ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పారిపోతున్నాయి ఆయన అంటాడు దెయ్యాలు పారిపోవటం ఏంటైనా నీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి సంతోషించి దానికి నీకు సంబంధం ఉందా వాళ్ళేమి అడిగారు ప్రభువా నీ పేరు చెప్తే చాలు దెయ్యాలు పారిపోతున్నాడు అరే బాబు పెద్దోడు పయనించబడ్డాడు వాడు ప్రమాదమైనడు ఈ పిల్ల దెయ్యాలు పిచ్చి దెయ్యాలు చూసి మీరు ఏది అనుకుంటున్నారు అసలుడు పయనించబడ్డాడు వాడిని జయించడానికి మీ పేర్లు జీవగ్రంథంలో ఆగబడ్డాయి అది సంతోషించండి అన్నాడు ఎప్పుడు కూడా శరీర బంధం గురించి చెప్పలేదు ఆయన ఆత్మబంధాన్ని రక్షించుకోవడానికి శరీరంలో ఉండి ఏం చేయాలో చెప్పాడు ఎలా బ్రతికాలో చెప్పాడు ఎలా జీవించాలో చెప్పాడు ఎలా తట్టుకోవాలో చెప్పాడు ఎలా నిలబడాలో ఎలా ధైర్యం కలిగి బ్రతకాలో ఉన్నంత కాలం ప్రభు కోసం బ్రతకాలంటే ఎలా బ్రతికితే బ్రతకగలం అలాంటి ఆ బలాన్ని ధైర్యాన్ని ఆ శక్తిని ఆ విశ్వాసాన్ని అదే నేర్పించాడు ఇంకేమీ నేర్పలేదు శరీర దగ్గర తీసుకెళ్ళిపోతున్నా వచ్చి పిల్లల దగ్గరకు వచ్చాడండి పిల్లల దగ్గర వచ్చిన పిల్లలు ఎవరైనా నువ్వు నువ్వెవరు అని అడుగుతున్నాడు ముగిస్తానండి ఆ మాట చూడండి ఒకసారి యోహాను సువార్త 18:37 వచ్చిన చూడండి త్వరగా యోహాను సువార్త 18:37 వచ్చిన అందుకు పిలాతు నువ్వు రాజువా అని అడిగాడు యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను ఈ భూమి మీద ఏదో సాధించుకోవడానికి కాదు సింహాసనాలు పెట్టుకోవడానికి కాదు అంతఃపురాలు పెట్టుకోవడానికి పక్కన మహారాణి ఈ పక్కన మహారాణి పెట్టుకోవడానికి కాదు నేను రాజునే కానీ నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఈ లోకమునకు వచ్చి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు చూసారు ఎక్కడ నచ్చాడు శరీర సంబంధిలో ఉన్నవాడు మారాలంటే విశ్వాస సంబంధంలోకి రావాలి విశ్వాస సంబంధి అయినవాడు ఆత్మ సంబంధాన్ని పెంచుకోవాలి ఆత్మ సంబంధాన్ని పెంచుకోవాలంటే క్రీస్తుతో సంబంధం కలిగి ఉండాలి ఆ క్రీస్తు సంబంధి అయినవాడు భూమి మీద బ్రతికినంత కాలం సత్య సంబంధిగా బ్రతుకుతాడు సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు అందుకే నేను పుట్టాను నా మాట విన్నవాడే ఆ మాట ప్రకారంగా బ్రతుకుతాడు అంటున్నాడు కనుక మన జీవితంలో మనం బ్రతకాలంటే మనకు మాదిరి యేసుక్రీస్తు యేసు లేకపోతే మనకి జీవితమే లేదు యేసు నేర్పిన మాటలే యేసు చెప్పినటువంటి మాటలే యేసు బ్రతికిన జీవితమే మనకు ఆదర్శంగా ఉంది ఈ రోజుకి కూడా కనుక యేసు ఆత్మ సంబంధ శరీర సంబంధ ఏమండి ఆత్మ సంబంధిగా బ్రతికాడా శరీర సంబంధిగా బ్రతికాడా అమ్మా ఆత్మ సంబంధిగా ఎందుకంటే శరీర సంబంధి అయితే ఇంటిలో పాటు అందరూ ఏం చేస్తారు అమ్మా అన్నయ్య వచ్చాడే అని అందరూ లోపలికి ఆహ్వానించి దండేసి దండం పెడతారు కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు తన తమ్ముళ్ళు తన చెల్లెళ్ళు కూడా ఏం చేశారు ఎక్కడికి ఎందుకు వచ్చావు నీ మాట్లాడినవాడు ఇంట్లో ఎవడో లేడు ఆ ఊరు చెత్తను వాళ్ళు చెప్పింది ఇంట్లో ఉన్నవాళ్ళండి ఎందుకో తెలుసా
భూమి మీద ఉన్న జీవితం ఆయన బ్రతకలేదు, ఆత్మబంధిగా బతికాడు కనుక. నీ మాట అనేవాడు ఇక్కడ ఎవరో లేడు, అప్పుడు మీరు కూడా అంటారు కదండి, ఎవరికైనా వాక్యం చెప్తారు అనుకో, చూడండి ఏమంటారు, ఇదో పత్రిక ఇస్తున్నాను అనుకున్నాను, ఇక్కడ ఎవరికి చెప్పుకో, అక్కడ వాళ్ళకి ఇచ్చుకో, తీయకుండా వాళ్ళకి ఇచ్చుకో, నేను నమ్ముకోలేదు, అక్కడ అందరూ నమ్ముకునే వాళ్ళే, వాళ్ళందరూ గుండెకి వెళ్తారు, వాళ్ళకి ఇచ్చుకో, మాకు వద్దు, మరి మాకు తగులుతారండి, మీకు తగులేరు లేదు కానీ వాళ్ళకి, వాళ్ళకి నమ్మారు కాబట్టి వాళ్ళకి ఏమవసరం లేదు, నువ్వు నమ్మాలి కాబట్టి మీకు ఇస్తాను అంతే కదా మరి, కానీ మాకు అవసరం లేదు. అదో ఆ ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఆ మతం పుచ్చుకోవడం అందరూ మౌన ఉన్నారు, వాళ్ళకి ఇచ్చుకోండి, మాకు వద్దు అంటే వాళ్ళ పరలోకానికి వీళ్ళు నరకానికి ముందే డిసైడ్ అయిపోయారు, మేము అలాగే నరకానికి పోతే మాకు వద్దని. కనుక ఈ బంధం వద్దంటున్నా సరే మరలా మరలా చెప్తాం, వద్దన్నా సరే మరలా మరలా వెళ్తూ ఉంటాం. ఇదే ఇదేనండి మన జీవితం. ఏమండి పడుకుంటున్నా, కూర్చుంటున్నా, నుంచుంటున్నా దేవుని మాట జ్ఞాపకం రావాలి. ఏంటంటే రోడ్డు అంటే వస్తున్నాం, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందని కష్టమైంది అనుకున్నాను చూడగానే అయ్యో పాపం ప్రభు లేడు, ప్రభు నమ్ముకోలేదు వెళ్ళిపోతున్నారు. బాధ కలిగిద్దండి ఎప్పుడన్నా మీకు బాధ కలుగుతుందా? కలుగుతుందంటే మీరు ధన్యులే, ఎందుకంటే ఆత్మ ఘోష అంటారు దాన్ని. ఎన్నోసార్లు బాధ అనిపిస్తుంది, అమాయకులు పాపం వీళ్ళకి ఏమీ తెలియదు, అమాయకంలోనే మూర్ఖత్వం ఏమైపోతారో ఏంటో అనిపిస్తుంది. కనుక ప్రభు నమ్మిన దేవుని పిల్లలారా, దేవుడు ఇచ్చిన మట్టికి శరీర బంధం కొద్ది కాలం, ఆత్మబంధం శాశ్వత కాలం. అది నిత్య జీవం కలగజేసేదైతే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే. ఆ బంధం మనం ముడిపడింది కనుక ఆ బంధం ద్వారానే మనం కాపాడుకోవాలి. ప్రభు చెప్పి ఏ విధంగా వెళ్ళిపోయాడో మనము కూడా అలాగే వెళ్ళిపోయాడు. పౌలు గారు ఎందుకైనా బ్రతుకుంటా క్రీస్తే చావైతే లాభం అన్నాడు. ఎందుకో తెలుసా? శరీర బంధంలో ఉన్నని చెప్పి అందరినీ చంపేశాడు, కానీ ఆత్మబంధం వచ్చినప్పటికి తనే చావడానికి సిద్ధపడ్డాడు. ప్రభు చెప్పిన మాట గుర్తుపెట్టుకున్నాడు. అలా ఒకరా ఇద్దరా ఎంతోమంది ఉన్నారు. కనుక దేవుడు ఇచ్చిన ఈ బంధాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంటూ దేవుణ్ణి ఘనపరుస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నుండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన ప్రార్థనలో పడి ఉంటుంది. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి నీకు స్తోత్రములు, మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి నా తండ్రి, శరీర బంధము ఆత్మ సంబంధం అనే ఈ విషయాలను తండ్రి మీ ప్రేమను మీ పిల్లలకు ఇంతవరకు వినిపించాను తండ్రి. విన్న మాటలు మీ మాటలైతే మీ మాటల్లో ఉన్న భావాలను గ్రహించిన బిడ్డలుగా మంచి ఆలోచన కలిగి తండ్రి వారి జీవితాలలో శాశ్వతకాల జీవాన్ని సంపాదించుకోవడానికి ఉన్నతమైన మీ మాటలతో నిన్ను ఘనపరచడానికి ఏమాత్రము తప్పిపోకుండా యేసు వైపు చూచుచూ మా యొక్క ప్రయాణాన్ని గమ్యస్థానాన్ని చేరే వరకు, ఆ పరలోక రాజ్యానికి చేరే వరకు తండ్రి గుర్తుపెట్టుకుని పనిచేసేవారుగా కష్టపడేవారుగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించే బిడ్డలుగా నీ కృప అనుగ్రహించమని బలమును చేకూర్చుమని ఈ క్రీస్తు సువార్త సంఘంగా పిలువబడుతున్న సంఘాన్ని బలపరిచి సంఘ నాయకులను బిడ్డలను తల్లిదండ్రులను కుటుంబాలను ఆదరించి ఆశీర్వదించిన ఆయన నీకు మహిమకరంగా నడిపించమని తదనంతరం జరగబోయే మరొక తరగతిని కూడా దీవించి విలువైన నీ మాటలతో మా హృదయం నింపుకొని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి.